వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు వృక్ష సంపద గురించి చెప్పుకునే క్రమంలో రావి చెట్టు గురించి చెప్తామండి. రావి చెట్టుతోటి భారతీయ సంస్కృతి ముడిపడి ఉంది. రావి చెట్టు బెరడు నలగదంచే నీటిలో మరగకాచే కషాయాలు కడుగుతూ ఉంటే వాటిలో ఉన్న పురుగులు చనిపోయి గాయాలు త్వరగా మానతాయి. రావి చెట్టు కింద నివసించే వారి బుద్ధి వికసిస్తుంది. తమకు తెలియకుండానే తాత్విక సాత్విక లక్షణాలు అలవడతాయి. చదువు సందులతో నిమిత్తం లేదు. అసలు చదువుకొని వారు కూడా రావి చెట్టు కింద కూర్చుంటే జ్ఞానవంతులు అవుతారని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. గౌతమునికి రావి చెట్టు కిందనే జ్ఞానోదయం కలిగిందని చరిత్రలో చదువుకున్నాం. ఆయన జ్ఞానబోధ తన ప్రథమ శిష్యులు ఐదుగురు ద్వారా ప్రపంచానికి విస్తృతపరిచారు. బౌద్ధ ధర్మంగా వ్యాప్తి పొందింది. మనకు ప్రతి ఊళ్ళోనూ గుడుల వద్ద రావి వేప చెట్లు జమిలుగా ఒకే మొదల్లో పెనవేసుకుని కనబడటం చూస్తుంటాము. రావి మండనున్న ఆకులు తొడిమలు పాలు కొద్దిగా స్రవిస్తూ ఉంటాయి. పాముకాటుల్లో ఎక్కువ మంది ఆ కాలంలో చనిపోయేవారు. ఇప్పుడైనా సరే ఆ పాముకాటు పడిన వ్యక్తికి రావి మండ తెచ్చి ఆ తొడిమలకు అంటేటటువంటి పాలుని చెవిగోబల్లోకి దూర్చి తిప్పుతూ కర్ణబేరు కంటుకుని ఇలా తిప్పుతూ ఉంటావు. ఇలాగ జతలను మార్చి మార్చి అలా తిప్పుతూ ఉంటే తగ్గిపోతుంది. తలలో విన్న విషం ఎంత తీవ్రంగా ఉన్నా విషం వన్నసేపు వేపాకు నీటిలో వేపాకు రసాన్ని త్రాగిస్తూ ఉంటే తీయగా ఉంటుంది. విషం తగ్గితే చేదుగా వస్తుంది. కాబట్టి దీని ప్రశస్తి మీకు అర్థమే ఉంటుంది. ఇలా చేస్తే చనిపోయారనుకున్న వ్యక్తులు కూడా బ్రతికేవారని అనుభవాలు చెబుతున్నాయి. గుడులు గోపురాలు దగ్గర ఉంటాయి మన ఏటి వ్యాపార రావి చెట్లు. కాబట్టి ఆ వృక్షాలకు సాధారణంగా మనిషి కోరుకునే కోరికలన్నింటినీ తీర్చే శక్తులు ఉన్నాయట. కష్టాల్లో ఉన్నవారు ఆ వృక్షాలకు తమ బాధలను నివేదించుకుని ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. పిల్లలు లేనివారు అనుకున్న పనులు కానివారు దేవునికి తమ బాధలను నివేదించుకున్నట్టు ప్రకృతిలో దేవుళ్ళైన ఈ వృక్షాలకు తమ కోరికలను వివరించుకుంటారు. ఇక్కడ రహస్యం ఏమంటే మనశుద్ధితో చేసే నివేదనలు ఏవైనా తప్పక నెరవేరుతాయి. కారణాలు ఏమంటే ఆ క్షణం నుంచే మనసులోని మెదడులోని కణజాలం అనుకూలంగా మారటం మొదలు పెడుతుంది. కనుకనే అనుకున్నవి జరుగుతాయని అవి జరగడం వల్ల నమ్మకాలు బలపడుతున్నాయి. నమ్మకానికి మించిన దైవం ఎక్కడుంది? ఇక్కడ మీరు ఒకసారి మనస్సులోని మెదడులోని కణాలు, మనస్సు అంటే మొత్తం శరీరం అంతా ఆవరించింది. మెదడులో ఒక కేవలం మన శిరస్థానానికే మెదడు ఉందని మనం అనుకుంటున్నాం, కానీ మొత్తం శరీరం అంతటా కూడా వ్యాపించి ఉంది మనసు. ఆ బౌద్ధిక లక్షణాలు కూడా ఆక్రమించి ఉన్నాయి, ఆవరించి ఉన్నాయి. ఆ ఆవరణతో మనస్ఫూర్తిగా తలుచుకొని వృక్షాన్ని కానీ దేవుణ్ణి కానీ దేన్నైనా ప్రార్థన చేస్తే నమ్మకంతో ఖచ్చితంగా జరుగుతాయి. రావి గింజలు ఆవినెత్తితే తింటే శుక్ర కణాలు లేని పురుషులకు శుక్ర వృద్ధి జరుగుతుంది. అంటే అసలు జన్మతహాసలకాయ ఏమీ మొబిలిటీ లేదు, అసలు ఏమీ లేవు, శుక్ర కణాలు లేవని అంటారు అనుకోండి, తిని చూడండి, తప్పకుండా పిల్లలు పుడతారు, కణాలు పుడతాయి. చాలా అనుకున్న ఆశ్చర్యపోతారు అన్నమాట. ఎలా తినే అది రావి గింజలు ఆవనేతుతో తింటుంటే శుక్ర కణాలు లేని పురుషులకు శుక్ర కణ వృద్ధి జరుగుతుంది. అండము సకాలంలో విడుదల కాని వనితలకు రావి గింజలు నెయ్యి కనిపి తింటూ ఉంటే అండం సకాలంలో విడుదల అవడమే కాక గర్భకోశ నాడుల్లో అడ్డుపడే గడ్డలు కరిగిపోతాయి. ఫోలోపియన్ ట్యూబ్స్లో సిస్టులు గాలి బొడగలు హరించిపోతాయి. తద్వారా తప్పక సంతతి కలుగుతుంది. చొల్లు చొంగ కార్చే వారికి రావుపట్టి కషాయంతో రోజు నోరు పుక్కిలు పడుతూ ఉంటే చొంగ సొల్లు వ్యాధులు పోతాయి. రావు ఆకులు ఎండబెట్టి నిప్పుల్లో వేసి
వచ్చే పొగకు క్రిమికాదు కీటకాదులే కాదు ఇంకా శరీరంలో గల బ్యాక్టీరియా అంతా నశించిపోతుంది. ముదిర రావి పట్ట పొడి లేదా జిగురు విడివిడిగా కషాయం చేసి అవసరాన్ని బట్టి తేనె పంచదార బెల్లం అనుపానాలుగా దీర్ఘకాలం తాత్కాలిక వ్యాధులకు వాడుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తాయి. రావి వేపమండలతో దిగదుడుచుంటే మానసిక లక్షణాలు తగ్గిపోతాయి. మానసిక వ్యాధులు అన్నమాట. ఆయనకు ఒక విధంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఏంటి ఇది అత్తమానం ఇదే చెప్పుకోవడం ఎందుకు అనేది అంటే దప్పిపోయింది, గాడి దప్పిపోయింది అన్నమాట మైండ్. మానసిక వ్యాధులు తొలగిపోతాయి అనే నమ్మిక బహు పురాతనంగా ఉంది. భూత ప్రేత పిచాచ బాధలు తొలగిపోతాయి. రావి వేప మండలతో దిగదుడుస్తూ ఉంటే అది పసుపు బండారుతో ఈ ఆకులు అంటే రావి వేపాకులు నీటిలో మరిగించి తగు వేడితో నీటితో స్నానం చేస్తుంటే వాతనొప్పులు తగ్గిపోతాయి. రావి మునగ వసుగొమ్ములు కలిపి దంచి కషాయం కాసి తాగుతుంటే క్యాన్సర్ ద్వారా వచ్చిన పుండ్లు మంట నొప్పి దురదలు తగ్గిపోతాయి. రావి మర్రి జువ్వి పిట్టమర్రి అనే జాతులు ఉన్నాయి. ఈ లక్షణాలు కథ ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి, దగ్గర దగ్గరగా ఉంటాయి. ఒక దాని బదులు మరొకటి అవసరార్థం వాడుకోవచ్చు. సెలవు. నమస్కారం. వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. గిరిజన మూలిక వైద్య సేవాభారతి ట్రస్టు ఆరోగ్యదాత ఆశ్రమ కేంద్రం విశాఖపట్నం వేపకుంట శాంతి ఫ్లాష్ ఆఫ్ ప్యారిస్ పౌడర్ కంపెనీలో మా షెల్టర్ ఉందండి. గిరిజన మూలిక వైద్యం అంటే మూలికలతో వైద్యం చేస్తున్నాం. మా గురుగారు సోమిరెడ్డి గారు పెద్ద ఆయన ఆధ్వర్యంలో నేను నేర్చుకుంటున్నాను, పనిచేస్తున్నాం అండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజలకు మేము వైద్యం చేస్తున్నామండి, మంచి రెస్పాన్స్ వస్తుంది, కాకపోతే చిన్న ఇబ్బంది కలుగుతుంది. ఏమిటి చేస్తున్నారు? వీడియో ఆన్ చేసి చూసుకుంటున్నారు, చూసుకొని పూర్తిగా చూడట్లేదు. ఆ ఫిలిం చూస్తే కనుక మీకు అన్నీ అర్థం అవుతాయి. ఏదో పక్కన పెడుతున్నారు, సగం వింటున్నారు, వెంటనే ఫోన్ చేస్తున్నారు. అడ్రస్ ఎక్కడండి, ఫోన్ నెంబర్ ఎక్కడండి? మేము క్లుప్తంగా అడ్రస్సు, ఫోన్ నెంబర్లు, టైమింగ్సు, మేము ఉండే మేము తెరిచే విధానం, మేము వైద్యం చేసే టైమింగ్స్ అన్నీ క్లుప్తంగా అందులో పెట్టాం. అలాగే మా కార్డు కూడా పెట్టామండి, విజిటింగ్ కార్డు కూడా. లాస్ట్ ఒక 30 సెకండ్స్ మీకు శుభ్రంగా కనిపిస్తుంది. పూర్తి వరకు చూసి మేము ఇచ్చే వీడియోలు కూడా 3-4 నిమిషాలే ఉంటుంది, అందుకంటే 10-20 నిమిషాలు ఉండవండి. మొత్తం అంతా మీరు చూసినట్లయితే మీకు అవగాహన కలుగుతుందండి. అది ఎక్కడ అడ్రస్ అనేది కూడా పదే పదే మీరు అడగాల్సిన పది కూడా లేదు. దానికోసం ఏంటంటే ప్రేక్షకులందరూ మన్నించాలి, మరి చక్కగా వీడియోలు మొత్తం తిలకించి అందులో ఉన్న ఆన్సర్ అంతా గైడ్ చేసుకొని దాని ప్రకారంగా ఫాలో అయ్యి దాంట్లో టైమింగ్స్ పెట్టాం మేము. ఆ టైం ప్రకారంగా ఫోన్ చేస్తారని మరీ మరీ మనం చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే మధ్యాహ్నం అందరితో పాటు మేము కూడా భోజన విరామం అనేది ఉంటుంది, కానీ ఆ సందర్భంలోనే మాకు ఎక్కువ ఫోన్లు వస్తూ ఉంటాయి. అలాగే తెల్లవారి 6:30కే ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు భోజనం టైంలో ఉదయం భోజన టైంలో వచ్చే ఫోన్లు ఎప్పుడు రావు, ఎక్కువ రావు, మా వాళ్ళ టైంలో రావు. ఎందుకంటే మనం ఖాళీగా ఉన్నాం చేద్దామని కాదు, జనరల్గా మీ ఖాళీ అందరికీ ఒకటే సమయంలో కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఉంటారు కదా అని మేము ఒక టైం ఇచ్చామండి. 8:30 నుంచి 1 గంట వరకు ఉంటాం, మధ్యాహ్నం 4:30 నుంచి 6 వరకు ఉంటున్నామండి, తర్వాత రాత్రి 8:30 నుంచి 10 వరకు కూడా మీకు రెస్పాండ్ అవుతున్నాం. దాని ప్రకారంగా దయచేసి ఆ టైంలో ఆ సమయాల్లో మీరు మాకు కాల్ చేసి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి రెమెడీ చెప్పడం జరుగుతుందండి. అలాగే గురుగారు కూడా చెప్తున్నారు, ఇప్పుడు ఈ కరోనా పరిస్థితి వచ్చింది కదండి, దీనికోసం ఏంటంటే మేము కూడా ఎంతో మందిని చూసే పరిస్థితి లేదు, కొద్ది కొద్దిగా వస్తున్నారు. ఎక్కడ ఎవరి కాళ్ళకే మేము ఫోన్లో రెమెడీ ఎక్కువ చెప్తున్నాం, దయచేసి మన్నించి మరి ఇలా చెప్పినందుకు మీరేమని బాధపడవద్దు. చక్కగా మీ ఏ అభ్యంతరం ఉన్నా సరే మాకు తెలియపరచండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఫోన్ చేయండి. మీ ఇంట్లో చేసుకున్న రెమెడీ ఇంటికే చెప్తామండి, ఫోన్లోనే చెప్తాం, ఇంట్లో చేసుకోండి. ఇట్లాగే అందరూ ఎవరు ఆరోగ్యాన్ని వారే పరిరక్షించుకోవాలి కాబట్టి ఇలాంటి అవాంతరాలు వచ్చినప్పుడు అందరూ జాగ్రత్తగా ఉంటారని మరీ మరీ మనం చేసుకుంటూ కాస్త మేము చెప్పిన దాన్ని కాస్త వీక్షిస్తారని మరీ మరీ మనం చేసుకుంటూ ధన్యవాదాలు.